Hello friends, welcome to the course. ఈ వీడియో కోర్సులో నేను మీకు కొద్దిగా ఫైనాన్షియల్ రిస్క్ గురించి డిస్కషన్ చేయబోతున్నాను. మీరు బనానా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లేదంటే ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ రిస్క్ గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించి మొత్తము మైండ్లో రావాలి. ఇవి అన్ని పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ అంటే మీకు అంత ఐడియా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఒక స్వభావం ఎలా ఉంటుంది, మర్చిపోతుంటాం మనం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మర్చిపోతుంటాం, అంత యాదికి రాదు ఒక టైంలో. కాబట్టి మీరు ఈ పాయింట్స్ని కొద్దిగా నోట్ డౌన్ చేసుకొని రాసుకొని ఒక్కొక్క పాయింట్ని మీరు మానిటర్ చేసినరా లేదా కొద్దిగా దీని మీద కొద్దిగా చూసినట్టయితే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఫైనాన్షియల్ రిస్క్ అన్నట్టు ఉండదు. మీరు నేను చాలామంది నాకు కాల్ చేసి చెప్తుంటారు, సార్ మాకు లాసెస్ అయిపోయినాయి బిజినెస్లో, మేము చాలా లాస్ అయిపోయినామని చెప్తుంటారు. అలాంటి లాసెస్ అనేవి కావు మీకు, ఎందుకంటే మీరు కంప్లీట్గా కొద్దిగా స్ట్రాటజీస్, ఇప్పుడు పెద్ద యుఎస్ గవర్నమెంట్, యుఎస్ కంట్రీ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కంట్రీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఇండియన్స్లో వాళ్ళల్లో ఉన్న తేడా ఏముందంటే వాళ్ళు ఏది ఉన్నా కానీ పేపర్ మీద రాసి ప్లానింగ్ చేసి ముందుకెళ్తారు. కానీ మనం ఏం చేస్తామంటే అతను చేస్తున్నాడు కదా మనం చేస్తామన్నట్టు చేస్తాము, ఒక ఫాలో చేస్తాం, మంకీ సి మంకీ డు అన్నట్టు చేస్తాము. ఒక మంకీ గోకుతుంటే మనం కూడా గోకుతాం, అలా చేస్తుంటాం. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మనము ఒక స్ట్రాటజీగా మనం ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ లాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఏదో పాతకాలం లాగా కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేసి అంత రాసుకొని స్ట్రాటజీస్ రాసుకొని. ఇప్పుడు నేను సపోజ్ అండి, కొంతమంది ఏమంటారంటే నేను చాలా ట్రైనింగ్స్ విన్నాను, నేను కూడా చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాను, కాబట్టి అప్పుడు ఇలా ఒక్కొక్క పాయింట్ నేను ఆలోచించేది అప్పుడు ఏంది ఇది, వీళ్ళు ఇంత చిన్న చిన్న పాయింట్స్కి ఇంత డీటెయిల్గా రాసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి అని నేను కూడా ఆలోచించేవాడిని ఇప్పుడు ఇంతకుముందు. కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేకుండే, కానీ ఇప్పుడు అర్థమైంది అది దానికి ఎంత పవర్ ఉంటుందని. ఇప్పుడు ఏది నేను ఇలా రాస్తున్నాను, రాసి మొత్తము మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఏంద్రా బాబు, ఇదంతా డీటెయిల్ ఎంత చెప్తున్నారు, మాకు ఎక్స్పోర్ట్ అయ్యాలి కదా, ఇదంతా ఎందుకు మనకన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ చేయాలని మీకు ఆ తపన ఉంది. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్స్ మీద ఫాలో చేస్తే మీకు రిస్క్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, టాటా బిర్లా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అంబానీ వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళకి మీరు వింటారు ఎప్పుడైనా లాసెస్ అని అవి వాళ్ళకి కావు, ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో స్ట్రాటజీ చేసి పని చేస్తారు, ప్లానింగ్ చేసి చేస్తారు. కాబట్టి నేను చెప్పే పాయింట్స్ ఇది మొత్తం ఇంటర్నేషనల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి విషయం మీద మానిటర్ చేసి ఈ బనానా ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా ఏ ఎక్స్పోర్ట్స్ అయినా చేసినట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఇందులో ఫైనాన్షియల్ రిస్క్లో చూసినట్టయితే స్ట్రాటజీ టు మేనేజ్ ఫైనాన్షియల్ రిస్క్ ఇంక్లూడ్ ఏమేమి ఉంటుంది. స్ట్రాటజీ డెవలప్ ఏ స్ట్రాటజిక్ బిజినెస్ ప్లాన్. ఫస్ట్ అనేది మనకు బిజినెస్ ప్లాన్ అనేది ఉండాలి. ఎటువంటి బిజినెస్ ప్లాన్ ఉండాలి ఎలా అంటే, నేను ఇంత పెడుతున్నాను, ఇన్ని ఎకర్స్లో పెడుతున్నాను, ఇంత పంట వస్తుంది, ఇంత మరి దానికి ఇంత రేట్ వస్తుంది, నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఈ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ ఏజెంట్కి ఇస్తున్నాను, లేదంటే నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఇలా మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ డేనే పెట్టే ముందే మొత్తము కంప్లీట్గా స్ట్రాటజిక్ ప్లాన్ అన్నట్టు వేయాలి. అది కంపల్సరీ. ఆ ప్లాన్ మీదనే నడవాలి. ఆ ప్లాన్ మీద నడుస్తేనే మీకు చాలా వరకు బెనిఫిట్ వస్తుంది, లేదంటే ఫ్యూచర్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కొత్త వాళ్ళు ప్లాంటేషన్ చేసే వాళ్ళ కోసం ఈ ట్రైనింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొద్దిగా స్ట్రాటజైజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మానిటర్ ఫైనాన్షియల్ రేషియోస్ అండ్ ఎంటర్ప్రైజ్ బెంచ్ మార్క్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ రేషియోస్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎంత ఈల్డ్ వెళ్తుంది, మరి దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ ఛార్జెస్, మరి కస్టమ్స్, మరియు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్, ఇవన్నీ క్యాల్కులేట్ ఫస్ట్ డే చేసుకోవాలి. ఫస్ట్ డేనే చేసుకొని మొత్తము కంప్లీట్ ముందుకెళ్ళాలి. ఆ ప్లాన్లో ఫస్టే పెట్టుకోవాలి. మరి ఎంటర్ప్రైజ్ బెంచ్ మార్క్స్ అంటే ఎంటర్ప్రైజ్ అంటే ఫ్యూచర్లో మనము అమ్మేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఎంత రేట్ రావచ్చు మనకి, మరి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంటుందా ఉండదా, దాన్ని బట్టి కూడా బేస్ చేసుకొని కొద్దిగా అన్ని బెంచ్ మార్క్స్తో మనము పనిచేయాలి. నేను అలా చేసినట్టయితే ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి 100% గ్రో అవుతాయి. కంట్రోల్ కీ ఫామ్ ఎక్స్పెన్సెస్. ఫామ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి కంట్రోల్ చేయాలి. కన్సిడర్ అదర్ సప్లైస్ అండ్ ఆల్టర్నేటివ్ ఇంపోర్ట్స్. అదర్ సప్లైస్ ఎంత పెడుతున్నారు, ఇంపోర్ట్స్ ఎంత పెడుతున్నారు. ఇంపోర్ట్స్ అంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ రకాల మెషినరీస్ కావచ్చు. ఎంత ఇంపోర్ట్ పెడుతున్నారు దాని గురించి కూడా క్యాల్కులేషన్ చేయాలి. మరి ఇంటర్నేషనల్ మీరు ఏదైనా మెషిన్స్ కావాలంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి తెప్పించాలంటే అవి దానికి ఎంత కాస్ట్ అవుతుంది, లేదంటే ఆల్రెడీ ఉన్న మెషిన్స్ ఎంత కొనాలనుకుంటే ఆ కాస్ట్ ఎంత అవుతుంది, మరి మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత డబ్బు ఉంది, మరియు ప్రొడక్షన్కి సంబంధించిన డబ్బు ఎంత ఉంది, మరియు ఇంకా మేనేజ్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎంత ఉన్నాయి, అది దాని గురించి కొద్దిగా మీ దగ్గర
కంప్లీట్ డేటా అన్నట్టు ఫస్ట్ ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేట్ అండ్ రీనెగోషియేట్ అగ్రిమెంట్స్ విత్ సప్లయర్స్ అండ్ లోన్ టర్మ్స్ విత్ లెండర్స్. ఇది అగ్రిమెంట్స్ అనేవి కరెక్ట్గా చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్స్లో, లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. సప్లయర్స్తో కావచ్చు, లేకుంటే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఫైనాన్సర్స్ కావచ్చు, వాళ్ళతోని అగ్రిమెంట్స్ అనేవి కరెక్ట్ చేసుకోవాలి. కన్సిడర్ లీజింగ్ అండ్ రెంటల్ ఆప్షన్స్ రాదర్ దాన్ పర్చేసింగ్ మెషినరీ ఎక్విప్మెంట్ ఆర్ ల్యాండ్. అంటే ఇప్పుడు కన్సిడర్ చేయాలి, మీరు ఏదైనా రెంట్ కోసం మెషిన్స్ పర్చేజ్ తీసుకుంటున్నారు, పర్చేజ్ చేస్తున్నారు, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఇవాల్యుయేట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఆర్ కాంట్రాక్టింగ్ డిఫరెంట్ ఎంటర్ప్రైజ్. పాసిబిలిటీస్ ఇవాల్యుయేట్ చేయాలి, కాంట్రాక్ట్ చేసినప్పుడు ఏ ఎంటర్ప్రైజ్ని కాంట్రాక్ట్ చేస్తే మనము ఎంత మనకు బెనిఫిట్ వస్తుంది, ముందే వాళ్ళు ఇంతకుముందు ఎంత ఇస్తున్నారు, ఇటువంటి డీటెయిల్స్ అనేవి సర్చ్ చేయాలి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ డిఫర్ అన్నెసరీ ఫ్యామిలీ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఆ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని మనము ఆపాలి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇటువంటి ఫ్యామిలీ ఇన్సూరెన్సెస్ కావచ్చు, కొద్దిగా ఫామ్ గురించి ఇన్సూరెన్స్ కావచ్చు, దీని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. మరి కావాలంటే కొద్దిగా మీ అమౌంట్ని డైవర్సిఫై చేసుకుని మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి దానిలో పెట్టేసినా కూడా చాలా బాగుంటుంది, దాంతో కూడా కొద్దిగా ఫైనాన్షియల్ రిస్క్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడదాం.